anusaristu yallapudu meeru santoshanga undandi meelaina danine cheyandi mee chetulato keedu cheyakandi meeru devunito ye nibandhana chesukunnaro aa nibandhanalo meeru paalibhagasthuluga undandi meeku meelu kalige vaatine cheyandi gaani keedu kalige cheyakandi సంతోషంగా ఉండండి అని ఆమె ఆ మాట ప్రవచనం చెప్పినప్పుడు ఈ వాక్యం నాకు గుర్తుకొచ్చింది. అలాగే ప్రసంగిలో కూడా 9వ అధ్యాయము 10వ వచనాన్ని చూసినప్పుడు మీ చేతికి శక్తి దేవుడే ఉన్నారండి. మీరు చేయుటకు మీ చేతికి వచ్చిన ఏ పని అయినను మీ శక్తి లోపము లేకుండా చేయండి. మీరు పోయి పాతాళమందు పైనను పని అయినను ఉపాయమైనను జ్ఞా తెలివైనను జ్ఞానమైనను అక్కడ మీకు దొరకని దొరకదు. ఏ పనులు చేయమన్నారు చెప్పండి. మీ చేతికి వచ్చిన ఏ పని అయినంటే దేవునికి ఇష్టం లేని పని కాదు, దేవునికి ఇష్టమైన పని. మీరు ఏది చేయాలనుకున్నారో ఆ పని మీకు ఇష్టం వచ్చిన పని చేయండి. మేలైన దానినే చేయండి, మేలైన వాటినే తలంచండి, కీడు అయినది మీరు చేయకండి. ఎందుకండి దేవుడు అంటున్నాడు మీరు పోయే పాతాళమందు జ్ఞానమైనను పని అయినను ఉపాయమైనను తెలివైనను మీకు అక్కడ దొరకనే దొరకదు. మేలైన దానిని చేయుసు ఎల్లప్పుడూ మీరు సంతోషంగా ఉండండి. సంతోషంగా ఉండండి. మీరు పోయే పాతాళంలో ఇక ఆలోచనలు జ్ఞానము ఉపాయము ఏది ఇక మీకు పని కూడా దొరకనే దొరకదు. మీ చేతికి వచ్చిన ఏ పనైనా దేవుడి కొరకు మేలుకరమైనది ఏది చెయ్యాలి అనుకున్నా ఇదే మీకు అనుకూల సమయం. తర్వాత నువ్వు చేద్దాములే అనుకున్నావు అనుకో, ఆ ధనము పనికిరాదు, ఆ బంగారము పనికిరాదు. నువ్వు సంపాదించింది నీవు అనేక ప్రయాసాలు పడి అన్నము నీళ్లు మాని మరి లోభితనముతో సంపాదించిన ధనము ఎందుకు కూడా పనికిరాదు. నీవు సమయము ఉండగానే నీవు ఏం చేయాలి చెప్పండి, సద్వినియోగం చేసుకో. ఇది జ్ఞానము దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. కనుక దేవుడు అన్ని విషయాల్లో మనతో చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. కనుకనే కీర్తన గ్రంథము చూడండి 32వ అధ్యాయంలో మనకు దేవుడు తెలియపరుస్తున్న మాట, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ధన్యుడు యేసు ప్రభు అంటున్నారు చెప్పండి, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ఎంతో ధన్యుడు. ధన్యుడు. కనుక దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు అన్న ఏం చేసింది చెప్పండి, ఎంతో కాలం దేవుని మందిరానికి వెళ్ళింది. సమూయేలు గారి యొక్క తల్లి ఎంతో కాలం దేవుని మందిరానికి జనాలు ఎలా వెళ్తున్నారో అదేవిధంగా గ్రూపుల్లో వెళ్ళింది. ఏదో ఒక రోజు ఆమె హృదయంలో ఈ వేదన, నేను మామూలుగా వెళుతున్నాను, అనేక కలవరాలు అనేక కల్మషాలు అనేక దోషాలు నాలో ఉంటున్నాయి, ఏ మార్పు నాకు కనపడతలే, మాటల్లో మార్పు లేదు, ప్రవర్తనలో మార్పు లేదు, అలాగే వెళుతున్నా వస్తున్నా ఎట్లా ఉన్నానో అట్లాగే ఉంటున్నా, నా ముందు అనేక మంది రక్షించబడుతున్నారు, నా ముందు అనేక మంది ఆశీర్వదించబడుతున్నారు, కానీ నా జీవితంలో మాత్రం ఏ మార్పు కలగటల్లా అని ఒకరోజు ఆమె ఆలోచన చేసినప్పుడు ఆమెలో ఆమె వేదన పడింది. వేదన పడినప్పుడు దేవుడు అంటున్నాడు, అమ్మ కపటముతో వేషధారణతో ఎంతకాలం నడుస్తావో నేను నీకు అప్పగించానమ్మా, లేదయ్యా
నా కపటము నా వేషధారణ నా జీవితాన్ని ఈ రోజు నీకు అంకితం చేస్తున్నాను అని చెప్పి నీళ్లు కుమ్మరించినట్లుగా ఆమెలో ఉన్న ఆ కలమశాలన్నీ కూడా ఏం చేసింది చెప్పండి యెహోవా సన్నిధిని కుమ్మరి యెహోవా సన్నిధిని ఆమె కుమ్మరించినప్పుడు ఆమె దోషములన్నీ కూడా తొలగిపోయింది ఎంత కాలం మనము దోషాల తో ఉంటాం అందుకే దేవుడు అన్నాడు యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ఎంతో ధన్యుడు ధన్యుడు దేవుని చేత నీవు నిర్దోషివి కానీ నిర్దోషివి పాస్టర్ గారు ఏమనుకున్నా పర్లేదులే మనకి మనం చెప్పే దైవజనుడు కానీ కనపడుతున్నావా మనం అనుకుంటున్నాం కానీ దేవుడు అంటున్నాడు యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనములో ఆయన సన్నిధికి రాకక మునుపు ఆయన ఏమంటున్నాడు చెప్పండి అక్కడ మాట్లాడుతున్నాడు 47 యేసు నతనయేలు తన యుద్ధకు వచ్చుట చూసి ఇదిగో ఇతడు నిజముగా ఇతను ఇశ్రాయేలీయుడు ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పుచూ ఉన్నాడు అక్కడ ఇదిగో నతనయేలు లోపలికి వస్తున్నాడు దేవుని యేసు ప్రభువారు అనేక మందితో మాట్లాడుతూ అనేక సూచక్రియలు జరుగుతూ ఉండగా ఆయన ఆశ్చర్య కార్యాలను విని ఈయన నజరేతులో నుండి వచ్చాడు కనుక ఈయన గొప్ప కార్యాలు చేస్తున్నాడు కనుక ఆయనను నేను చూడ వెళ్ళాలి అని చెప్పి ఆయన వస్తూ ఉండగానే అక్కడ దూరం నుండి ఆయన ఆశతో వస్తుండగా యేసు ప్రభువారు ఆత్మలో అతనిని చూస్తున్నాడన్న ఆత్మలో చూస్తున్నాడు ఎవరు దాహంగానే వస్తున్నారు ఎవరు కపటంగా వస్తున్నారు ఎవరు హృదయాలలో ఎలాంటి కపటముతో ఉంటున్నారు వారు వచ్చిన ఉపయోగం ఏంటి వారి ఆలోచనలు మారకుండా ఎంత కాలం మీ ఆత్మను నరకము వైపు నడిపిస్తారు ఎంత కాలము పాతాళ వేదనలకైనా మీరు దేవుని మందిరానికి వచ్చేది కనుక ఆ విషయాలను ఆయన ఆత్మలో ఆలోచన చేస్తున్నాడు ఆలోచన చేసి ఆ జన సమూహాన్ని చూసి అక్కడ ఆయన కలవరపడుచు ఆ ఆత్మలో ఎలాంటి కపటము లేని ఎత్తు గురించి వీళ్ళ మధ్యలో సాక్ష్యం చెప్పాలి అని ఆయన నిర్ణయం తీసుకుని అంటున్నాడు ఇదిగో ఇతని యందు ఏ కపటము నాకు కనపడటలేదు నతనయేలును చూసి అప్పుడు ఆయన అంటున్నాడు నతనయేలు అయ్యా నీవు నన్ను ఎప్పుడూ చూడలేదు నేను నిన్ను ఎప్పుడూ చూడలేదు అంటే అందుకు అడిగినప్పుడు నతనయేలు ఆయన అడుగగా యేసు పిలిపి నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నిన్ను నేను చూసి ఉన్నాను అంజూరపు చెట్టు కింద నీవు దాహము కొని ఉన్నప్పుడు అంజూరపు చెట్టు కింద నీతి కలిగిన దేవుని వాక్యము నా జీవితాన్ని మార్చాలి నా బ్రతుకు ఎంత కాలమున్నా ఇలాంటి దౌర్భాగ్య స్థితిలోనే నేను జీవిస్తున్నాను అని వేదనతో అక్కడ బ్రతుకుతూ ఉంది ఎవరు చెప్పండి అన్న జీవితంలో కూడా క్షణాల మీద మార్పు తెచ్చుకుంది ఆమె జీవితంలో పాతవి గతించిన ఇదిగో కొత్తవి ఆయను తక్షణమే యేసు ప్రభువుకి ఇవ్వకుండా నీ హృదయాన్ని ఎంత కాలము నువ్వు సాతానికి ఇచ్చే సాతాన్ ఏం చేస్తుంది చెప్పండి ఇంకా నిన్ను లోకాస్తుల వైపు లోక పాపాల వైపు నిన్ను నడిపిస్తూనే ఉంటుంది కానీ ఆ పాపము నిన్ను ఏమంటే చేస్తుంది చూడండి అక్కడ 1 తిమోతి 5:24 దేవుడు అక్కడ అంటున్నాడు కొందరు పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందు నడుచుచున్నవి మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి వారి వెంట వెళ్తూనే అటువలే అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి బయలుపడనవి ఎన్నడూ కూడా దాచబడనేరవు కొందరి పాపములు మాత్రం వారిని వెంటనే బయటేస్తూనే తేటగా బయలుపరుస్తున్నాయి కొన్ని పాపాలు కనపడతలా కొన్ని పాపాలు కనపడతలా కానీ అక్కడ దేవుడు అంటున్నాడు నిన్ను వెంటాడుతున్నాయి అది ఏదో ఒక రూపంలో నిన్ను పట్టుకోక తప్పదు ఈ విషయాన్ని నువ్వు గుర్తించు అంటున్నాడు
కొన్ని పాపాలు ఏం చేస్తాయి చెప్పండి, కొంతమంది మాటలు కానీ ప్రవర్తన కానీ తక్షణమే బయటపడుతుంటుంది. కొంతమంది చాలా తెలివితేటలు ఉపయోగిస్తుంటారు. వాళ్ళ పాపాలు ఏదో ఒక రోజు పట్టబడినప్పుడు వారి జీవితాలు ఏమవుతాయి చెప్పండి, బట్ట ఫెయిల్ అవుతాయి. కనుక అది పట్టపడక మునిపి సంఖ్యాకాండము 33:23 అట్లా నీవు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము మీరు చేసిన వారు అగుదురు గనుక పాపములు మిమ్మలను పట్టుకొనని మీరు తెలుసుకొనండి. అక్కడ దేవుడే అన్నాడు చెప్పండి, మీరు అట్లా చేయని ఎడల యెహోవా దృష్టికి మీరు పాపము చేసిన వారు అగుదురు గనుక మీ పాపములు మిమ్మలను పట్టుకొనని తెలుసుకొనండి. ఎవరైనా సరే దేవుడు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు ఏదో ఒక రోజు నీ పాపము అది రూపము దాల్చి వేరే విధంగా నిన్ను పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది పాపాలు ఏమవుతాయి చెప్పండి, 15 సంవత్సరాలైనా సరే వారు పాపాలను విడిచిపెట్టుకుని ఉంటే అది తిరిగి ఏమవుతుంది చెప్పండి, అది పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. కనుక మనము పాపము చేసి వెళ్ళిపోయినా దాని గురించి పశ్చాత్తాప పడకపోయినా అది కొన్ని రోజులకి మరలా అది పట్టుకోక మానదు. కనుక దేవుడు అంటున్నాడు, అలాగే అక్కడ అన్ని విషయాలలో మనలను ప్రేమించిన దేవుడు అన్ని విషయాలలో కొన్ని విషయాలు తెలియపరుస్తున్నాడు. కనుకనే మనము ఆదికాండము చూడండి 32:11 యాకోబు జీవితంలో జరిగిన విషయాన్ని మనం చూద్దాం. నా సహోదరుడైన ఏసావు యొక్క చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమోనని అతనికి నేను భయపడుచున్నాను. నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింప చేతునని సెలవిచ్చితివేనను. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలను తల్లిని నన్ను చంపునేమోనని అతనికి నేను భయపడుచున్నాను. ఏశావు గురించి ఎవరు భయపడుతున్నారు చెప్పండి, యాకోబు భయపడుతున్నాడు. యాకోబు భయపడవలసిన అవసరం ఏమిటి? ఆయన 15 సంవత్సరాలు అయిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయాడు, తండ్రి తల్లిని రక్త సంబంధికులను విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. కానీ మోసం చేశాడు, అక్కడ తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. కనుక అన్న చంపబోయే సమయంలో పారిపోయాడు. పారిపోయిన కక్ష 15 సంవత్సరాలకు తిరిగి వస్తుందా? కానీ అక్కడ ఏసావు జీవితంలో అది నెరవేరబోతుంది. ఆయన 400 మందిని మనుషులను వెంట పెట్టుకుని యాకోబు తీక కోసేయాలి అని కక్షతో బయలుదేరాడు. కక్షతో బయలుదేరినప్పుడు ఆ విషయాన్ని తెలుసుకున్న యాకోబు ఏం చేస్తున్నాడు చెప్పండి, నా పాపము మరలా వేరే రూపంలో నన్ను వెంబడిస్తుంది. ఈరోజు నాకు సర్వ సమృద్ధి కలిగిన ఆశీర్వాదాలు ఉన్నాయి, కానీ ఈరోజు నా ప్రాణము నా చేతిలో లేదు. కనుక నన్ను కాపాడేది ఎవరు చెప్పండి, దేవుడే. నాకు సహాయము నీవే అని చెప్పి ఏమి చెయ్యాలో అర్థం కావట్లా. కనుక అన్న కొరకు తన సంపాదించిన ఆస్తిని సగాన్ని తీసుకుని పని మనుషులకి ఇచ్చి మీరు మా అన్నకును ఎదుర్కొనండి, ఈ ఆస్తిని చూసి ఒకవేళ నన్ను కాపాడతాడేమో, నా పీక కొయ్యకుండా నన్ను చంపకుండా నా పిల్లలను నా భార్యలను చంపకుండా ఒకవేళ అతను 400 మందితో వచ్చి ఏది చేసినా నేను ఎదుర్కొనే శక్తి నాకు లేనే లేదు.
అని చెప్పి భయపడుతూ అక్కడ అంటున్నాడు, ఇదిగో నా సహోదరునికి నేను నా సహోదరుడి ఎదుర నేను చేసిన పాపం 15 సంవత్సరాలకు మరలా తిరిగి నన్ను వెంటాడుతుంది, నాకు సహాయం నీయే అని చెప్పి ఏం చేస్తున్నాడు చెప్పండి. అక్కడ చూడండి తెల్లవారి వరకు కూడా అక్కడ చూడండి యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. యాకోబు ఒక్కడే మిగిలిపోయి ఒక నరుడు తెల్లవారి వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అనుక అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కాని నిన్ను పోనివ్వనని. ఆయన నీ పేరు ఏమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబని అనపడదు అని చెప్పాను. అప్పుడు యాకోబు నీ పేరు నాకు దయచేసి తెలుపమని చెప్పగా అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితే అని చెప్పాను. అక్కడ అతనిని ఆశీర్వదించాడు. ఒక నరుడు అని దేవుడు యాకోబు ప్రార్థన చేశాడయ్యా, చనిపోతే నా రక్త సంబంధికుని చేతిలో చనిపోతా తెల్లారితే, కనుక ఇప్పుడు చనిపోతే నేను ఇప్పుడు నీ దగ్గరే నా యొక్క మరి చనిపోవాలి. కనుక అక్కడ యాకోబు ప్రార్థన చేస్తున్నాడు, తన్ను తాను మర్చిపోయి తన జీవితంలో తన పాపములన్నీ ఒప్పుకుని నేను పాపినయ్యా నన్ను క్షమించయ్యా, కనుక ఈరోజు నా భార్య పిల్లలు అందరూ చనిపోతారు, ఇది నీకు న్యాయమా, చచ్చిపోతే ఇక్కడే చనిపోతా గాని నా రక్త సంబంధికుని చేతిలో. ఎంతో పోరాటంతో పోరాడుతూ ఉండగా దేవుని దూత ఒక నరుడి వలె వచ్చింది అంట యాకోబు దగ్గర. వచ్చినప్పుడు ఆ మనిషిని పట్టుకుని ఆ నది దగ్గరికి నేను వెళ్ళినప్పుడు నేను కూడా అక్కడ అందరూ ప్రార్థన చేస్తున్నారు, నేను ప్రార్థన చేసినప్పుడు అక్కడ నాకు ఒక చల్లని గాలి తెలియకుండానే నాకు తాకినట్టుగా అనిపించింది. కనుక నేను ఎవరికైనా తాకిందా అని చూస్తున్నప్పుడు కనపడలేదు, కానీ నా చుట్టూ ఒక గాలి తిరిగినట్టుగా నాకు అనిపించింది. ఆ నది దగ్గర అనేక మంది మోకరించి ప్రార్థన చేస్తున్నారు, నేను కూడా వెళ్ళి ఆ నదిలో ఆ రాత్రి అంతా కూడా దేవుని దూతతో యాకోబు పెనుగులాడిన ఆ నది దగ్గరకు వెళ్ళి నేను కూడా ప్రార్థన చేశాను. చేసినప్పుడు మరి దేవుని యొక్క ఆత్మే నన్ను తాకినట్టుగా అనిపించింది అక్కడ ఆ నదిలో. అలాగే యాకోబు జీవితంలో తన పాపములకు పరిహారము ఈ రాత్రి నేను దేవునితో సమాధాన పడితే పడాలి, చంపితే ఆయన చేతుల్లోనే చనిపోవాలి. కనుక తెల్లారి నా భార్యలు నా పిల్లలు అందరూ సంహరింపబడటం, నేను చనిపోవటం, ఇవన్నీ నేను భరించలేను ప్రభా, నీవే నన్ను చంపే లేదా నువ్వు ఆశీర్వదించు అని ప్రభు పాదాల మీద పడిపోయాడు. తక్షణమే దేవుడు అతనిని, నీవు ఇశ్రాయేలుడిగా నీవు పిలుస్తున్నాను, ఈ రోజు నుంచి నీ పేరు యాకోబు అని పిలవబడదు. కనుక ఓషియా గ్రంథంలో ఆ విషయాన్ని కూడా రాశాడు. ఓషియా గ్రంథము 12:3-6 చూడండి. ఓషియా దానియేలు గ్రంథం దగ్గర చూడండి. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని యొక్క మడిని పట్టుకొనెను, మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయమునందెను, అతడు కన్నీరు విడిచి అతనిని బతిమిలాడెను,
బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను ప్రత్యక్షమాయను అక్కడ ఆయన తనతో మాట్లాడెను అక్కడ ఏం చేశాడు చెప్పండి బేతేలులో కన్నీటితో పోరాడాడంట కన్నీటి ప్రార్థన లేని వారు వాళ్ళ జీవితంలో ఏమేమి జరగని జరగవు ధన యామోహాల కొరకు సుఖభోగాల కొరకు దేవుడు అంటున్నారు చెప్పండి ఈ లోకంలో అనేకులు కొన్ని విషయాల్లో ఏడుతున్నారు దేనికి ఏడుతారు దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగ చేస్తుంది దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనస్సును కలగ చేస్తుందంట లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలగజేస్తుంది దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలగజేస్తుంది కనుక లోక సంబంధమైన దుఃఖము గురించి ఏడిస్తే నీకు సమాధానం రాదు నీ పాపముల కొరకు నీవు ఎప్పుడైతే పశ్చాత్తాపపడ్డావు నీవు ఏదైతే దేవుని క్రియలను మానివేసి దేవుడు నీకు అప్పగించిన తలాంతులను విడిచిపెట్టి దేవునితో చేసిన నిబంధన మీరి ఎప్పుడైతే నీవు పాపము చేశావో దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి అప్పుడు నీవు దేవుని సన్నిధికి దూరమైపోయావు నీ పాపం ఏం చేస్తుంది చెప్పండి నిన్ను వెంటాడుద్ది ఆ క్షణంలో ఒకవేళ నిన్ను వెంటాడకపోయినా తీర్పు రాకపోయినా అది ఏం చేస్తుంది చెప్పండి తిరిగి యాకోబును 15 సంవత్సరాలకు వెంటాడింది 15 సంవత్సరాల తర్వాత మరలా అదే పగ ఏమైంది చెప్పండి ఆయుధాలతో యేషువు యాకోబు మీదకి వచ్చినప్పుడు తట్టుకోలేక కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క దూతను గెలిచాడు అక్కడ దేవునితోనే నీవు పోరాడి దేవునితోనే పోరాడి నువ్వు గెలిచావు అలాగే మనుషులతో కూడా నీవు పోరాడి గెలిచావు కనుక నీ పేరు ఇక నుంచి ఇశ్రాయేలు అని పిలువబడుతుంది కానీ ఇక మోసగాడుగా నీ పేరు ఇక లేనే లేదు నీ జీవితం మారిపోయింది కనుక యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటము లేని వాడు ఎంతో ధన్యుడు కపటముతో నీవు ఎంతకాలము దేవుని మందిరానికి వెళ్ళినా కపటముతో మీరు ఎంతకాలము దేవుని సన్నిధిలో మనం కూర్చున్నా ఉపయోగం అక్కడ లేని లేదు కనుక దేవుడు అన్ని విషయాలలో కూడా మనం దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన సరి చేసుకోమంటున్నాడు కనుక ఆత్మలో కపటము లేని వారిగా ఉండాలి దేవుడు నిన్ను ఆయన మందిరంలోనికి రాక మునిపే ఇతని యందు ఈమె యందు ఏ కపటము నాకు కనపడటం లేదు అంటున్నాడు కనుక ఆయన చెప్పుకోవాలి నా కుమార్తె వస్తుంది నా కుమారుడు వస్తున్నాడు నాకు ఎంతో సంతోషం కలుగుతుందని కానీ ఈరోజు దేవుని మందిరంలో ఎంత వాక్యాన్ని చెప్పినా ఎన్ని విషయాలు చూసినా ఎన్ని కార్యాలు చూసినా మార్పు లేని వారు కపటముతోనే వచ్చి కపటముతోనే వెళ్ళిపోతున్నారు వారి వల్ల ఎలాంటి ఉపయోగము వారికి కలగటలేదు కనుక 2 రాజులు 5వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఎలీషా ఏమంటున్నాడు చెప్పండి చూడండి అక్కడ ఎలీషా మాట్లాడుతున్నాడు చెప్పండి 2 రాజులు 5వ అధ్యాయం 25వ వచనాన్ని చూసినప్పుడు అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా ఎలీషా వాణిని చూచి గెహాజీ నీవు ఎక్కడి నుండి వస్తున్నావు అడిగినందుకు వాడు నీ దాసుడైన నేను ఎక్కడికి నేను పోలేదు అందుకు ఎలీషా వాణితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదురుకొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా ద్రవ్యములను వస్త్రములను ఒలీవ చెట్లు తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాస దాసులను సంపాదించుకున్నటకు ఇది నీకు ఇది నీకు సమయమా అని అంటున్నాడు కాబట్టి నయమానుకు కలిగిన కుష్ఠు నీకును నీ సంతతికి అంటి ఉండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠు కలిగి
ఎలీషా యొద్ద నుండి వెళ్ళిపోయాడు. దేవునికి వందనాలు. అమ్మగారు అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు. ఇక్కడ కూడి ఉన్న మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు జ్యోతి. మేము ఈ సన్నిధికి 2016 డిసెంబర్లో రావటం జరిగిందండి. అప్పుడు నేను ఈ సన్నిధికి వచ్చినప్పుడు మా కుటుంబంలో ఎన్నో శోధనలు, వేదనలు, సమస్యల ద్వారా మేము ఈ సన్నిధికి రావటం జరిగింది. అయితే మేము చిన్నప్పటి నుండే దేవుణ్ణి ఎరిగిన కుటుంబంలోనే పెరిగామండి. అయినప్పటికీ కూడా పెళ్ళైన తర్వాత మేము సన్నిధిని మరిచాము. ఎప్పుడు ఉద్యోగాల కొరకు మేము జాబ్ చేస్తూ ఉండేవాళ్ళం కానీ సన్నిధికి వెళ్ళేవాళ్ళం కాదు. అలాంటిది మేము నెల్లూరు నుండి ఇక్కడికి రావటం జరిగిందండి. ఇక్కడ నొన్నలో ఉద్యోగం రీత్యా మేము ఇక్కడికి రావటం జరిగింది. అప్పుడు నాకు, నా భర్తకి ఇద్దరికి అనారోగ్య సమస్యలు ఉండేవండి. నాకేమో కిడ్నీలో స్టోను, దాని గురించి విపరీతమైన నడుము నొప్పి, నాకు నెమ్మది ఉండేది కాదు. అంతేకాదండి, మా నా పెళ్ళి 2015 మేలో జరిగింది. ఆ జరిగిన 6 నెలల తర్వాత నుండి నా భర్తకు కూడా గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉండేది. అయితే అది విపరీతమైన చాలా పెద్ద ప్రాబ్లం అండి. అందరూ అనుకుంటారు అదేదో చాలా చిన్న ప్రాబ్లం అని. ఆయనకి బాగా వామిటింగ్స్ అయిపోతూ చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. నేను కూడా అంతే అండి. నా కిడ్నీ స్టోన్ వల్ల అసలు ఇంట్లో నెమ్మది ఉండేది కాదు, మా ఇద్దరి మధ్యలో సమాధానం ఉండేది కాదు. అసలు మేము ఎప్పుడు ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకునే వాళ్ళం కాదండి. ఏదో కాలేజ్కి వెళ్ళామా, పని చేసి వచ్చామా, ఇంట్లో ఇంకా మా పనులు మావి అన్నట్టు ఉండేవాళ్ళం. అలాంటిది ఒకరోజు మేము విజయవాడ ఎందుకో ఏదో పని మీద వెళ్తూ ఈ మందిరానికి రావటం జరిగింది. ఈ మందిరం పేరు బలం బట్టి మేము ఉంచామండి, క్రీస్తు విశ్వాస మందిరం అని. ఆ పేరులోనే మాకు ఎంతో ఆదరణ కలిగింది. అయితే మా సమస్యలు ఎన్నటికీ తీరట్లేదని మేము ఇలానే 40 రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతుండగా మేము ఇక్కడికి వచ్చాము. నేను అప్పుడు ఆ రోజు అమ్మగారితో మాట్లాడాను. అయితే అమ్మగారు అన్నారు, మీరు ప్రతి ఆదివారం రండమ్మా, మీకున్న సమస్యలన్నీ తొలగుతాయి అని చెప్పారు. మమ్మల్ని చూసి అమ్మగారు గ్రహించారనమాట మా కుటుంబంలో ఎంతో సమస్యలు ఉన్నాయని. మేము ఏది అమ్మగారికి కానీ అయ్యగారికి కానీ చెప్పలేదండి. అయితే ఆ రోజు ఎందుకో నాకు అనిపించింది ఇంకా ప్రతి ఆదివారం సన్నిధికి వెళ్ళాలని. అది మొదలుకుని మేము వచ్చిన 4 వారాలకే నా కిడ్నీలో స్టోన్ పడిపోవటం జరిగింది. నాకు సంపూర్ణ స్వస్థత దొరికిందండి. తర్వాత ఇంకనూ మేము అలాగే సన్నిధికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. అసలు ఏదో సన్నిధికి మామూలుగా వచ్చేవాళ్ళం, వెళ్ళిపోయేవాళ్ళం, ఎవరితో అంత పరిచర్య చేసేవాళ్ళం కాదు, అలా వెళ్ళిపోయేవాళ్ళం. అయితే ఒకరోజు నా భర్తకి చాలా ఇబ్బంది పెరిగిపోతూ ఉండేది, గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లము. అది ఎంత ఇబ్బంది కలిగించిందంటే ఆయనకి ఛాతి వైపు నొప్పి, ఎడం చేయి లాగుతూ ఉండేది. అయితే నేను చాలా మందిని కనుక్కుంటే అవి చాలా పెద్ద ప్రాబ్లం అని చెప్పారు. అంటే పోన్ ఏమన్నా పెరాలసిస్ అలాంటివి కూడా దారితీయొచ్చు అని నేను విన్నాను. అప్పుడు నేను చాలా బాధపడేదాన్ని. అయితే ఈయన కూడా నాకు ఏది చెప్పేవాళ్ళు కాదు, చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు నేను అమ్మగారితో ఇలా చెప్పటం జరిగింది, అమ్మ నీకు తగ్గించిన దేవుడు నీ భర్త కూడా సంపూర్ణ స్వస్థత ఇస్తాడు. ఆ రీతిగానే నాకు బాప్తీసం ఇచ్చారు. తర్వాత బిడ్డలు లేని కొరత కూడా దేవుడు తీర్చారు. నాకు ఒక ఆడబిడ్డ అండి, తను ఇప్పుడు 1 సంవత్సరం. ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించను గారు.